చట్టబద్ధమైన పదవిలో ఉండి కూడా ఓ సాధారణ కార్యకర్తలాగా మారి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కిన సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి తీరును ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కలెక్టర్ హోదాలో ఉండి బానిసలాగా కాళ్లు మొక్కడం ఏంటని ఖమ్మం జిల్లా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు తెలంగాణలో ఈ కామారెడ్డి కలెక్టర్ కానీ సిద్దిపేట కలెక్టర్ కానీ చూస్తుంటే ఇలా కల్వకుంట్ల కుటుంబానికి ఒక జాతీయ అధ్యక్షుడిలాగా ఈ జాయింట్ కలెక్టర్లు రాష్ట్ర అధ్యక్షుల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇలా మీరు కలెక్టర్గా జిల్లాలో సంక్షేమ పథకాలను తన మన భేదాలు లేకుండా పేద మధ్యతరగతి కుటుంబాలకు అందే విధంగా చూడాలి. కానీ ఈ జిల్లా కలెక్టర్లు పోయి ముఖ్యమంత్రి కాలమే పట్టడం ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇలా మీరు ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా కలెక్టర్లు మీరు ఇలా ముఖ్యమంత్రి కాలమే పట్టడం ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా చాలా బాధగా ఉన్నారు. భారతదేశానికి రైతులు ఎట్లా వెన్నుముక్క, ప్రజాస్వామ్యానికి కలెక్టర్లు అనేటువంటి వ్యవస్థ వెన్నుముక్క లాంటిది. మరి సీఎం కేసీఆర్ గారి కాళ్ళ మీద నిన్న పాద నమస్కారం చేశారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టుగా మనం భావించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ఒక తమ యొక్క ఆత్మగౌరవాన్ని, తమ యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి మరి ఒక వ్యక్తిగా ప్రవర్తించాడు. ఒక రాజ్యాంగ వ్యవస్థని ముఖ్యమంత్రి గారి ముందు తాకట్టు పెట్టినట్టుగా దీన్ని మేము అభివర్ణిస్తున్నాం. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనించాలని నా మనవి. ఇది కలెక్టర్ అనేది మనం గవర్నమెంట్ నడిపించాల్సింది. వాళ్ళ పదవిలో ఉండేది 5 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ కాలం మొక్కాల్సిన అవసరం ఏ కలెక్టర్కి లేదు. వీళ్ళు 60 సంవత్సరాలు ఉండి మన దేశాన్ని పరిపాలించాల్సింది మన కలెక్టర్లే. కానీ సీఎంల స్థాయిలో ఉన్న వాళ్ళకి కలెక్టర్ కాకపోతే చేతి సెకండ్ ఇచ్చుకోవటం అనేది చేసుకోవచ్చులే. కానీ మరి ఎంత ఇదిగా కాలు పెట్టుకోవడం అనేది తప్పుడు చర్య. ఇది ఎంత మాత్రం సబబు కాదండి. ఆల్రెడీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐఏఎస్లు అనేవాళ్ళు నిజంగా అది ఐఏఎస్ వ్యవస్థ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థ. అది ఈ ప్రజాస్వామ్య పాలనలో అది ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. వాళ్ళు ప్రజలకి రిప్రజెంటేటివ్గా ఉండాలి తప్ప వీళ్ళు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రభుత్వాలకు ఉండటం ఇది అందరూ ఒకటిది రాచరిక వ్యవస్థ కూడా కాదు. అందువల్ల కలెక్టర్లు ఇది అందరూ కూడా గమనంలో పెట్టుకొని ప్రజలకు సేవకులుగా ఉండాలి తప్ప నాయకులకు కానీ రాజకీయ వ్యవస్థకు కానీ ఇట్లా ఉండడం అనేది కాళ్ళు మొక్కడం అనేది సామాన్య ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాచరికం సాగుతుందా అన్న సందంగా ఉంది. గతంలో వెనకట బాంచందర కాల్మొక్త అనేటటువంటి కాలం పోయింది, బంగారు తెలంగాణ వచ్చింది అనుకున్నాం. కానీ రాచరిక ముసుగులో రాజ్యమేలుతున్నటువంటి రాజులకు పాలాక్రాంతు అవుతున్నటువంటి ఐఏఎస్లు తయారైతే సామాన్య ప్రజానీకం ఏ రకంగా ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు. ఇదైతే మంచి పద్ధతి కాదు. ఇది ఫ్యూడల్ భావజాలాన్ని తలపిస్తూ ఉన్నది. ఈ సమసమాజం దీన్ని మెచ్చేటటువంటి పద్ధతి కాదు. ఐఏఎస్లు అట్లా చేసి ఉండకూడదు. ఐఏఎస్లు అన్నప్పుడు వాళ్ళకి స్థాయి ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రికి ఉంటుంది, ఐఏఎస్ స్థాయి ఐఏఎస్కి ఉంటుంది. ఐఏఎస్లో ఐఓఎస్లో అర్థం కావట్లేదు. వాళ్ళు మొక్కటం చాలా తప్పు అనమాట. అది మీరు ఏమంటున్నారంటే ప్రజాస్వామ్య పౌరులు ఏమంటున్నారంటే ఐఏఎస్ ఐఏఎస్లో ఏంటి, వాళ్ళు అంత చదువుకొని అంత జ్ఞానం గల్లోళ్ళు వెళ్ళి ఒక ప్రభుత్వ అధికారి కాళ్ళు మొక్కటం అంటే పద్ధతి కాదు.